అందరికీ పోలీసుల యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు 11వ తేదీ. ఈ దినం నుంచి రాబోయే 10 రోజుల పాటు కర్ఫ్యూ సడలింపుని మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కంప్లీట్గా కర్ఫ్యూ నిబంధనలు యాజ్ ఇట్ ఈస్గా ముందున్నట్టుగానే అమల్లో ఉంటాయి. అయితే ప్రజలందరికీ తెలియపరచడం ఏమనగా, కరోనా కేసులు, కరోనా మరణాలు కొంచెం వరకు అంటే కొద్దిగా తగ్గినప్పటికీ కూడా కరోనా కేసుల సంఖ్యలో పూర్తి తగ్గుదల లేదు. ఈ పూర్తి తగ్గుదల మన కదిరి పట్టణంలో కంప్లీట్గా సంపూర్ణంగా కరోనాని పారదోలాలంటే, కరోనా పారిపోయే తరుణంలో ఉన్న, కరోనా తగ్గుతున్న ఈ తరుణంలో మనం మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ గమనించండి, కరోనా తగ్గుతున్న సమయంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని దానిని పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉంటుందని ప్రతి ఒక్క పౌరుణ్ణి మేము కోరుకుంటున్నాం. దీని కొరకు ఇంతసేపు మధ్యాహ్నం 12 గంటలు ఉంది, కొంచెము సమయం తక్కువగా ఉంది షాపులు క్లోజ్ చేయడానికి, అది ఇది అని అనేవాళ్ళు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది కాబట్టి మధ్యాహ్నం భోజన సమయం అవుతుంది. వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 2 గంటల సమయం వరకు మీ వ్యాపారాలు సక్రమంగా నిర్వహించుకొని 2 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 గంటలు దాటిన తర్వాత మీరు కంప్లీట్గా ఇండ్లకే పరిమితం కాండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి షాపులు కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. పిండి మిషన్లు కానీ, పాల డైరీలు కానీ, ఇతర ఎలాంటి నిత్యావసర సరుకులు అమ్మే ఏ షాపులు కూడా ఓపెన్ చేయడానికి లేదు. చివరికి కూరగాయల మార్కెట్లు కానీ, రోడ్డు పక్కన అమ్మే తోపుడు పండ్లు కానీ వేటికి కూడా ఎగ్జంప్షన్ లేదు. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏ వ్యాపారం కూడా నిర్వహించుకోవడానికి వీలు లేదు. ఈ 10 రోజులు మరి మనము ఈ లాక్డౌన్ నిబంధనలను, లాక్డౌన్ ఎంత కఠినంగా అమలు పరుస్తామో, ప్రజలు ఎంత కఠినంగా వాటిని పాటిస్తారో అప్పుడు మాత్రమే మనం ఈ కరోనాని మన కదిరి పట్టణం నుంచి పూర్తిగా పారదోలి మరీ నార్మల్గా మన యొక్క పనులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు సహకరించినట్లే ఈ 10 రోజులు కూడా మరింత కఠినంగా, మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి కరోనాని సంపూర్ణంగా మన కదిరి పట్టణం నుంచి పారదోలాలని ప్రతి ఒక్క పౌరుణ్ణి మేము పోలీసులం కోరుకుంటున్నాం. ఈ క్రమంలో మనకు మెయిన్గా వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, కదిరి జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, తర్వాత బాబా కాలనీలో ఉన్న ఓపెన్ ప్లేసెస్ కానీ, కొన్ని చోట్ల మేము పోయినప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు కానీ ఎవరు కూడా గ్రౌండ్లలో కనిపించడానికి వీల్లేదు. వాకర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ రోడ్స్ పైన వాకింగ్ చేయడానికి లేదు. కర్ఫ్యూను కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా గమనించండి, కంప్లీట్గా ప్రతి ఒక్కరూ సహకరించి వాకర్స్ కూడా మెయిన్ రోడ్స్ పై కూడా రావడానికి వీల్లేదు. అందరూ కూడా దీనిని మీ యొక్క సహకారంతో ఈ యొక్క 10 రోజులు కూడా ఈ యొక్క కర్ఫ్యూని, ఈ నిబంధనల్ని మరింత మనం కఠినతరంగా చేసి దీనిని అమలు పరిచి మనం కరోనాని పూర్తిగా పారదోలాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున పోలీసులు కోరుకుంటున్నారు. అదేవిధంగా 2 గంటలు దాటిన తర్వాత టూ వీలర్స్ పైన వచ్చేవాళ్ళు మీ యొక్క అవసరాలన్నీ కూడా 2 గంటల లోపలనే చూసుకోవాలా. ఈరోజు నుంచి ఈ 10 రోజుల పాటు 2 గంటలు దాటిన తర్వాత మరింత కఠినంగా ఈ కర్ఫ్యూ నిబంధనలు అమలు పరుస్తాం. ఎక్కువ సంఖ్యలో రోడ్లపైకి వచ్చే వాళ్ళని, టూ వీలర్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి మీ కేసుల సంఖ్యలను కూడా పెంచుతాం, వాళ్ళ వైలేటర్స్ను బట్టి. ప్రతి ఒక్కరు ఈ 10 రోజులు మరింత జాగ్రత్తగా, మరింత అప్రమత్తంగా ఉండి ఈ యొక్క బయట 2 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా ఈ కరోనాను పారదోలడంలో ప్రతి ఒక్క పౌరుడు తమ వంతుగా పేరు పేరున సహాయ సహకారాలు అందించాలని, పోలీసులకు సహకరించాలని పోలీసుల యొక్క విజ్ఞప్తి. ఎనీథింగ్, ఏదైనా వయలేషన్ అనేది జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. 2 గంటలు సమయము సరైన సమయం కాబట్టి, ఇంకా ఇప్పుడు పెంచినారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా వయలేట్ చేస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఈ 10 రోజులు వాకర్స్ కానీ, గ్రౌండ్లో అడుగుపెట్టే క్రికెటర్స్ కానీ, గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు కానీ, వాకింగ్ చేసే వాళ్ళు కానీ,
ఇతర ఏ విధమైన వైలేట్ చేసినా అనవసరంగా రోడ్లపైన తిరిగినా కూడా వాళ్ళకి కఠినమైన నిబంధనలను చట్టపరమైన నిబంధనల్ని అమలు పరుస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి, శానిటైజర్స్ వాడండి, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. 2 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు. శ్రీనివాసులు, కదిరి టౌన్ ఇన్స్పెక్టర్.